ఇంటికి పోవడం ఖాయమని అనకాపల్లి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ సింహాచలం నుంచి పెందుర్తి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయన్నారు. వైసీపీని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొడతారని వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు మంచి జరగాలన్నా ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోషించాలి అని చెప్పి సింహాద్రి అప్పనను కోరుకోవటం జరిగింది. ఈ పొత్తు అనేది ఎవరి స్వార్థంతో కూడుకున్నది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకి పునాది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని ఒక్క అవకాశం వచ్చి ఆ అవకాశాన్ని ఆయన, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు వాడుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ దీన్ని గమనించే సీఎం రమేష్ గారికి కానీ మాకు కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అవ్వటం ఖాయం, వారి 7 అభ్యర్థులు ఎమ్మెల్యేలు అవ్వటం ఖాయం, ఈ రాష్ట్రంలో 150 పైచిలకు సీట్లతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం, 400 ఎంపీలతో మోడీ గారు ప్రధానమంత్రి అవ్వటం ఖాయం. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. పోషించాలి అని చెప్పి సింహాద్రి అప్పన్న